చీర ఎంత గొప్పదైనా మనం అనుకున్నా దీంతో తుడుస్తా అంటే దానికి అంటుకుంటుంది. చీపురుకు తాను అంటుకో తాను అంటించుకోకుండా తుడుస్తుంది. అలాగని చీర కంటే చీపురు గొప్పదంటే తుడిచే విషయంలో అంతే అది. అలాగని చీర బదులు చీపురు కట్టుకుంటారా ఏంటి? అది కుదరదుగా. దీ ప్రయోజనం దాంది. అలాగని చీపురు కట్టని అవమానించాల్సిన అవసరం లేదు. అందుకే మనకు ఆశ్చర్యం ఏంటంటే మన దేవతలు ధరించేటువంటి ముఖ్యంగా ఈ మహాశక్తి అయిన మహాస్వరూపుని దర్శించే రూపాల్లో చీపురు గట్ట పట్టుకుని గాడిద మీద కూర్చున్న ఒక దేవత కూడా ఉంటుంది. మనం ఏమి ఏ జంతువుని అవమానించద్దు, ఏ చిహ్నాన్ని అవమానించకూడదు. గాడిద మీద కూర్చుంటుంది ఆ దేవత, చీపురు గట్ట పట్టుకుని ధూమ్రావతో ఏదో ఉంది ఆవిడ పేరు, అలా ఉంటుంది. అందుకే చీపురును శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు మన ఇళ్లలో. చీపురు శ్రీ మహాలక్ష్మి, ఎందుకంటే చీపురు లేకపోతే శుద్ధి ఎక్కడ? అంచేతన చీపురు జడ పదార్థం అంటే మనం కదిలిస్తేనే కదలొచ్చు, లేకపోతే కదలకొచ్చు. మనుషుల్లో కూడా చాలామంది మనం కదిలిస్తే కానీ కదలని వాళ్ళు, మనం కదిలించినా కదలని వాళ్ళు ఉన్నారండి బాబు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ గారికి ఒక కవిత అంటే చాలా ఇష్టం అంట. ఆవిడ రోజు ఒక దాని ఒక శిలాఫలకం మీద రాయించుకుని అది చూసుకుని పడుకునేది ఆవిడ, అంత ఇష్టం అంట ఆవిడకి. ఏమిటా కవిత అంటే, చనిపోయిన వాళ్ళ పట్ల సంతాపం చూపించడం కంటే బతికి ఉండి కూడా తమ కళ్ళ ముందు ఘోరాలు నేరాలు జరుగుతున్నా ఉలక్కకుండా పలక్కుండా కూర్చుంటారే, వాళ్ళ పట్ల సంతాపం చూపించడం మంచిదని రాసేట ఆవిడ. అది పెట్టుకుంది ఆవిడ కవిత, ఆవిడ కింద నచ్చింది. చనిపోయిన వాళ్ళ పట్ల కాదు మనం సంతాపం చూపించాల్సింది, బతికి ఉండి కూడా కళ్ళు చెవులు ఉండి కూడా తమ కళ్ళ ముందు ఘోరాలు నేరాలు జరుగుతున్నా మనకెందుకైనా నిర్లిప్తంగా నోరు మూసుకుని కూర్చుంటారే, ఒక మాట మాట్లాడకుండా ఖండించకుండా ఏమైపోతుందో అని భయపడిపోతును, అటువంటి వాళ్ళకి సానుభూతి చూపించండి అని రాసేట ఆ కవిత పెట్టుకుంది ఆవిడ. మరి ఇప్పుడు వీడిని శక్తిమంతుడు అనాలా శక్తిమంతుడు కాదనాలా? మనిషి అంటే అలాగే చీపురు కట్టకి ఈయనకి తేడా ఏముంది? చీపురు కట్టనే కొంత పరిశుభ్రత చేస్తాం. అంటే కదిలిస్తే కదలని సమస్య కదా, ఆ మాటకు వస్తే కదిలిస్తే కదలని వాళ్ళు, కదిలిస్తే కానీ కదలని వాళ్ళు, కదిలించినా కదలని వాళ్ళు మనుషుల్లో ఉన్నారు. మరి వాళ్ళ శక్తిహీనులు అంటావా? వాడు స్వభావం అది. అంచేతన మనం వస్తువులను చూసేటప్పుడు అది దేనికి పనికొస్తుంది అని చూడకుండా దేనికో దానికి పనికి రాకపోతే ఆ వస్తువు ఉండదు కాబట్టి, ఆ పనికొచ్చేలా చేసేది అందులో ఉండేటువంటి శక్తే కాబట్టి, అది లావు రూపంలో ఉన్నా, పొడుగు రూపంలో ఉన్నా, వెడల్పు రూపంలో ఉన్నా, రంగు రూపంలో ఉన్నా, కాంతి రూపంలో ఉన్నా, శుభ్రత రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా అది ఒకే స్వరూపం కాబట్టి మహాశక్తి అయిన మహా అని అమ్మవారి భావంగా భావించాలి, అమ్మవారిగా భావించాలి. అంతేకాని వస్తువుల పేర్లు రూపాలు చూస్తూ కూడా రూపం వెనక, ఆ పేరు వెనక ఉండే దాని లక్షణం ఏమిటి, అదే మహాశక్తి.